మంచిర్యాల జిల్లా లక్కిట్పేట్ మండలంలోని వెంకట్రావుపేట దొడపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు లక్కిట్పేట్ పోలీస్ తరపున పరీక్ష సామగ్రిని సుమారు 100 మంది పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఎలా రాయాలి అనే అంశంపై ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే 10వ తరగతి పరీక్ష రాసే ప్రతి ఒక్క విద్యార్థికి లక్కిట్పేట్ పోలీస్ తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నామని తెలిపారు. తెలుసు కదా నీకు, మరి పిల్లి అంటే ఏటో చూస్తాను, పులి లెక్క చూస్తాను కాదు. ఏమి పిల్లి మార్జాల నీతి మర్కట నీతి ఉంటుందండి. మార్జాలం ఏం చేస్తుందంటే పిల్లి తన పిల్లలన్నింటినీ నోటిలో ఖర్చుకొని ఇల్లు ఏడిల్లు దింపుతుంది. మీ అమ్మగారిని అడగండి, వెళ్ళిన తర్వాత ఏడిల్లు దింపుతుంది. ఎందుకంటే దానికి లోక జ్ఞానం పెంచడానికి. అది ఎవరి బాధ్యత? తల్లి బాధ్యతే. అర్థమైందా? హై స్కూల్ స్థితిలో ఉన్నప్పుడు, అప్ టు హై స్కూల్, మేమంతా కూడా మీకు తల్లిదండ్రుల బాధ్యతను పోషిస్తామండి. వి విల్ టేక్ కేర్. నువ్వు అన్నం తినలేదు, ఇలా ఉండాలి, ఇలా చదవాలని, దిస్ ఈజ్ కాల్డ్ అది మార్చాలని. ఇప్పుడు కమింగ్ ఇయర్ అలా నెక్స్ట్ మీరు గోయింగ్ టు హయ్యర్ స్టడీస్, ఇంటర్మీడియట్లోకి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరండి. అందునుంచి మర్కట నీతి అనంట. మర్కట నీతి అంటే కోతి, చిన్న కోతి, కోతి పిల్ల, దాని బిడ్డ తల్లిని కానీ తండ్రి. మీకోసం కార్యక్రమంలో భాగంగా మేము వెంకట్రావుపేట గ్రామంలో వెంకట్రావుపేట మరి దౌడపల్లి రెండు స్కూళ్లకు చెందిన విద్యార్థులకు కూడా మా పోలీస్ లక్షపేట పోలీస్ తరపున ఇక్కడ పరీక్ష సామాగ్రి అనేది మేము ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా 10వ తరగతి పరీక్షలు ఎలా రాయాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా వెంకట్రావుపేట ఉన్నత పాఠశాలలో పోలీసు మీకోసం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో విద్యార్థుల్లో అవేర్నెస్ని పెంచుతూ అలాగే వాళ్లకు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కనుక వాళ్ళకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా పోలీస్ శాఖ నుండి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్ఐ గారు, మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని గౌరవ మేడం గారు, తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. విద్యార్థులను కోరేది ఏంటంటే వచ్చేటువంటి పరీక్షల సమయము చాలా తక్కువగా ఉంది. మీరు ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా మీరు చదివినటువంటిది పర్ఫెక్ట్గా జ్ఞానాన్ని పెంచుకుంటూ పరీక్షలలో మంచిగా మీరు విజేతలుగా ఉండాలని చెప్పేసి, ఉన్నత స్థితులను మీరు అధిరోహించాలని చెప్పేసి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కనుక ఆ దిశగా మీరు మంచి జ్ఞానాన్ని పెంచుకొని వచ్చేటువంటి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ, మీతో పాటు మీ కుటుంబాలను అందరినీ కూడా అభివృద్ధి దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి.